ముఖ్యంగా ఈవేళ పద్యం కట్టుబడి చూస్తూ ఉంటే యతి ప్రాస గణాలు వెతుక్కునేటువంటి ఒక దుస్థితి వచ్చేసింది అని. కానీ కొప్పరపు సోదర కవుల స్థితికి మనం కనుక వెళితే ఎవరు పృచ్ఛకులు అక్కడ? వావికోలను సుబ్బారావు గారు, కావ్యకంఠ గణపతి ముని గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, కొమర్రాజు లక్ష్మణరావు గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఈ పేర్లు వింటేనే ఒళ్ళు రోమాంచితమైపోతుంది. అటువంటి వ్యక్తుల సమక్షంలో మరి కొప్పరపు సోదర కవులు వాయువేగంతో పద్యాలు చెప్పారంటే నమ్మశక్యం ఇప్పటికీ కానటువంటి ఒక స్థితి. సరే, ఈ సభాపర్వంలో మరొక అంచె ముందుకు వెళదాం. సాధారణంగా ఆయన పేరు చెప్తే సంగీతం, నృత్యం ప్రధానంగా అనేక అంశాలు మనం భావిస్తాం. కానీ ఈ సంగీత నృత్యాలకు సమస్కంధంగా సాహిత్యాన్ని కూడా తన చిత్రాలలో చెప్పినటువంటి కళా తపస్సు విశ్వనాథ్ గారు. మీకు చెల్లెలి కాపురం సినిమా గుర్తుంటే నాయక పాత్రధారి ఒక సాహితీమూర్తి. అలాగే ఆపద్బాంధవుడు చిత్రం గుర్తొస్తే ఈవేళ వేదిక మీద పురస్కారం స్వీకరిస్తున్న నాగఫణి శర్మ గారే అందించినటువంటి పద్యాలను జంజాల ఒక పాత్రగా అభినయిస్తూ ఒక సాహితీమూర్తిని పరిచయం చేసినటువంటి సన్నివేశం వారి చిత్రాల్లో కనపడుతుంది. సంగీతం, నృత్యంతో పాటు సాహిత్యానికి కూడా చలనచిత్రాకాశంలో గౌరవం ఇచ్చిన కళా తపస్సు కె విశ్వనాథ్ గారి శుభాకాంక్షలు. ఇప్పుడు అయ్యా, ఇంతమంది అదట నేనే మాట్లాడలేను. నేను ఒక మరిగుజ్జులాగా ఉన్నాను ఇక్కడ కూర్చుని. ఎందుకంటే అక్కడ మా నాగపండి శరమ్ గారు అక్కడ కూర్చున్నారు, మీరు అక్కడున్నారు, మీరందరూ అక్కడున్నారు. నేను ఊరినే శ్రోతగా వినే అదృష్టం నాకు కలిగించండి. అందువల్ల నేను ఇంతకంటే మరేమి మాట్లాడలేను. మామూలుగా కొన్ని పడికెట్టు రాళ్ళు ఉంటాయి. నాకు నాగమణి శర్మ గారు మూడు దశాబ్దాలుగా తెలుసు. ఆయన ఇలాంటిది ఇలాంటిది అని ఇవన్నీ ఉత్త గ్యాస్ కబుర్లు. ఎందుకంటే దర్శకుడుగా చేసే పని అది, నేను ఇక్కడ కూడా చేయదలుచుకోలేదు. కాబట్టి నన్ను ఇంతటితో, నేను వయస్సులో కొంచెం పెద్దవాడిని కాబట్టి వాళ్ళ ఏదైనా మరి ఆశీర్వచనం అనే మాట కూడా తప్పే, అది కూడా తప్పాలి అనకూడదు. సో వారు నన్ను ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాట నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు నా అంతటా నేను నడిచి స్టేజ్ మీదకి వచ్చే అవకాశం కల్పించబడుతుంది.